ముందు పోయి కలెక్టరేట్ ముందు ఒక ఫోటో తీరు అందరం కలిసి కింద ఇందుకు బట్టి అందరూ అబద్ధపు హామీలు ఇచ్చి అబద్ధపు పునాదుల మీద ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా తొంగల దొక్కి 100 రోజుల పాలనలో 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి మరి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. భవిష్యత్తులో కూడా చేస్తారు అమలు చేస్తారనేటువంటి పరిస్థితి కూడా దరిదాపులో కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి సందర్భంలో రేపు మొన్న డిసెంబర్లోనే మరి ప్రమాణ స్వీకారం చేసి రోజునే 4,000 రూపాయల పింఛను కానీ 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి తక్షణమే రుణం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ పోయి 1,00,000 రూపాయలు తీసుకోండి రుణమాఫీ వచ్చినటువంటి రైతులు అని చెప్పేసి స్వయాన ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినటువంటి విషయం యావత్తు తెలంగాణ ప్రజలందరూ రైతాంగం అంతా కూడా చూసింది. కానీ నమ్మి కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి కోట్లు వేస్తే ఈరోజు ఆశలు అడి ఆశలు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి తోడుగా ఈరోజు రైతాంగం అంతా కూడా యాసంగి పంటకు సంబంధించినటువంటి ధాన్యం అంతా కూడా వస్తూ ఉంది. మరి అది 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. ఆ బోనస్ అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ డిమాండ్ చేస్తూ మరి ఈరోజు కలెక్టర్ గారికి యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల కలెక్టర్లకు మరి బోనస్ అమలు చేయాలని చెప్పేసి దాంతోపాటుగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా 2,00,000 రూపాయల రుణమాఫీతో పాటు మరి 4,000 రూపాయల పింఛను అదేవిధంగా మిగతా ఈ బోనస్తో పాటు అన్ని విషయాలన్నిటి కూడా ఏదైతే వీళ్ళు మాట తప్పిరో ఇప్పటికే గ్రామాలల్లో మంచినీళ్ళు కూడా లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కరెంటు ఉండే పరిస్థితి లేదు. మరి 100 రోజుల్లో అమలు చేసి ఎడిపోయిందో కానీ తెలంగాణకు పూర్వం ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఇంత త్వరగా ఏర్పడతాయని చెప్పేసి ఎవరు ఊహించని విధంగా ఈరోజు కాంగ్రెస్ పాలనలో ప్రజలందరికీ కూడా చుక్కలు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నింటినీ కూడా మేమంతా నిరసిస్తూ ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి ఆలోచనతో డిమాండ్ చేస్తూ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి మరి మా మాజీ ఎమ్మెల్యేలు సర్పంచులు ఎంపీపీలు జెడ్పీటీసీలు అందరం కలిసి మా ఎంపీ గారితో సహా అందరు కలిసి ఈరోజు రిప్రజెంటేషన్ మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రభుత్వానికి నివేదించమని చెప్పేసి కోరడం జరిగింది.